హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి 47 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడమనేది జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 37 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, అలాగే పర్సన్ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేవి ఎన్ని రిజర్వేషన్ చేయబడి ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా 47 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో అన్రిజర్వ్డ్ సంబంధించి 21, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 12, ఎస్సీ వారికి 7, ఎస్టీ వారికి 3 వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఆ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి చిన్న చిన్న జాబ్ నోటిఫికేషన్లు కానివ్వండి, ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ అయినా, హాల్ టికెట్స్ రిలీజ్ అయినా, రిజల్ట్స్ రిలీజ్ అయినా, ఇవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో అయితే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో జాయిన్ అవ్వండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎంబీఏ సేల్స్ లేదా మార్కెటింగ్లో చేసిన వాళ్ళకి ఇస్తాము అంటున్నారు. సో నార్మల్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ ప్రొవైడ్ ఇవ్వడం జరుగుతుంది, బట్ ప్రిఫరెన్స్ మాత్రం వీళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు కానీ లేరనుకోండి ఎక్కువ మంది, అప్పుడు నార్మల్ డిగ్రీ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక అసలు మనం ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది, ఈ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో మనం జాయిన్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్లో మనం జాయిన్ అయితే చేయవలసినటువంటి జాబ్ ఏంటి అంటే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మంత్లీ మీకు ఒక సర్కిల్ అనేది, మీకు ఒక ఆఫీస్ అనేది ప్రొవైడ్ ఇవ్వడం, మీకు ఒక ఆఫీస్లో పోస్టింగ్ అనేది ఇస్తారు. ఆ బ్రాంచ్కి సంబంధించి, పోస్టల్ బ్రాంచ్కి సంబంధించి మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంక్ ప్రోడక్ట్ సంబంధించి వాటిని మీరు సేల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కస్టమర్ అక్వైజేషన్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాంపెయినింగ్స్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ జ్యూరిక్షన్ ఏదైతే ఉంటుందో, మీ పరిధి, అందులో మీరు ఆ క్యాంపెయినింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది, మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే పోస్టల్ జీడిఎస్, గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీటింగ్స్ కండక్ట్ చేసి ఏ విధంగా కొత్త కొత్త అకౌంట్స్ చేయించాలి, వాళ్ళకి సంబంధించి వాళ్ళ జాబ్కి సంబంధించి ప్రతి నెల మీరు మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి వాళ్ళని మీరు ట్రైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక థర్డ్ పార్టీ సేల్స్ ఏవైతే ఉంటాయో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటన్నిటిని కూడా మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మ్యాక్సిమం మీరు చేయాల్సినటువంటి జాబ్. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా 3 స్టెప్పుల్లో మీ యొక్క సెలక్షన్ అనేది ఉంటుంది. ఒక స్టెప్పే అనుకోవచ్చు ఇది, చూద్దాం. సో మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ మీకు గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుంటారు, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్లో వచ్చిన మార్కులు, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 3 బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కులు అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ, ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది దీన్ని కండక్ట్ చేయరు, ఓన్లీ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మీకు మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు, ఈ 3 బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇక శాలరీ విషయానికి వస్తే 30,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా ట్యాక్సెస్ ఉంటే వాటిని కూడా కట్ చేస్తారు. దీంతోపాటుగా మీకు యాన్యువల్గా కానివ్వండి లేదా మంత్లీ టార్గెట్స్ ఇస్తారు కదా, ఆ టార్గెట్స్ని కానీ మీరు రీచ్ అయితే, సేల్స్ యాక్టివిటీస్లో కానీ మీరు ముందు వెళ్తే మీకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ఉంటే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 150 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే ఫీజు అనేది పే చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్స్ కూడా మనము ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. ఇక నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి ఏజ్ అనేది 5 అనేది రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీకి 3 సంవత్సరాలు ఉంటుంది, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఓకే, మరి ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్ పైన ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే, మొదటగా 1 పాటు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత మరొక 1 ఎక్స్టెండ్ చేస్తారు, దాని తర్వాత మ్యాక్సిమం 3 సంవత్సరాల వరకు కూడా ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది అని మనకి ఇక్కడ
థర్డ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు, కాంట్రాక్టువల్ జాబ్స్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక మనకి ఈ వేకెన్సీస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లేవు, వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. మొత్తం 13 రాష్ట్రాల్లో వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి జాబ్ చేస్తాము అనుకునే వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పర్లేదు, మేము జాబ్ చేస్తాము అనేవాళ్ళు, అలాగే ప్రస్తుతానికి అర్జెంటుగా ఏదో ఒక జాబ్ కావాలి అనుకునే వాళ్ళు మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఎవరికైతే బ్యాంకింగ్ ఫీల్డ్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ వచ్చి 5/4/2024 లోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది మనకి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు అప్లై చేసే ముందు జాగ్రత్తగా చదువుకొని అన్నీ ఉన్నాయా లేదా, అంటే నాకున్న క్వాలిఫికేషన్స్, వాళ్ళు అడిగినవన్నీ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా నేను సూటబుల్ అవుతాను లేదా అప్లై చేసుకోవడానికి అని చూసి తర్వాత మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇక్కడ సర్కిల్ బేస్డ్గా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, బ్రాంచ్ నేమ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు వీటిని చూడాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్ని క్లియర్గా ఒకసారి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మీరు చదువుకోండి. చదువుకొని సూటబుల్ అవుతుంది, మేము అప్లై చేసుకోవాలి అని మీకు అనిపిస్తే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి ఒక ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, దీనికి మెయిల్ చేస్తే మీకు వాళ్ళు రిప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి, వర్కింగ్లో ఉన్నది అండ్ ఎటువంటి తప్పులు లేకుండా ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి మీకు మధ్య కమ్యూనికేషన్ అంతా కూడా ఆ ఈమెయిల్ ఐడి ద్వారానే జరుగుతుంది. సో ఈమెయిల్ ఐడి ఫిల్ చేసేటప్పుడు అలాగే ఫోన్ నెంబర్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.